ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు పోలవరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది సర్కారు. పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ గురించి సీఎం ఎమ్మెల్యేలకు వివరించారు. పోలవరం నుంచి సోమశిలకు నేరుగా నీళ్లిచ్చే ప్రాజెక్టు కూడా డిజైన్ చేస్తున్నామని, దీంతో గోదావరి పెన్నా అనుసంధానం కూడా జరుగుతుందని అన్నారు చంద్రబాబు. సో ఇక్కడ పోలవరం నుంచి నేరుగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్ టు విశాఖపట్నం. రేపు ఏదైతే ఒక ప్రాజెక్ట్ అక్కడ నాగావళి వంశధార లింక్ పెడుతున్నాం, అక్కడ వాటర్ ఉంది. రేపు ఆ వాటర్ చాలకపోతే ఇక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం విజయనగరం తీసుకుపోతాం. కాబట్టి అది ఒక లైఫ్ లైన్. ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మేము చూస్తే ఇది ప్రకాశం గోదావరి బ్యారేజ్ అది ఉంటుంది. ఇక్కడ 175 టీఎంసీ నీళ్ళు ఉంటాయి, పైన సీలేరు 60 టీఎంసీ నీళ్ళు మనకు వచ్చే నీళ్ళు ఉన్నాయి. అది కూడా ఓన్లీ పవర్ ప్రాజెక్ట్, ఒరిస్సాకి పవర్ తీసుకుంటారు, మిగిలిన నీళ్లు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నీళ్లు కూడా మనకి ఎప్పుడు రిజర్వ్ ఉంటుంది, ఆ నీళ్లు వస్తాయి. మీరు కిందకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇది రైట్ మెయిన్ కెనాల్ పోలవరం నేరుగా కృష్ణా బ్యారేజ్కి వస్తుంది. యాజ్ ఆన్ టుడే మన పవిత్ర సంఘం దగ్గర కలుస్తుంది, ఇది కృష్ణా బ్యారేజ్కి వస్తుంది. ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకటి పులిచితం, దీనిపైన పులిచితం ఉంది, దానిపైన నాగార్జునసాగర్ ఉంది, దానిపైన శ్రీశైలం,